రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రముఖ సైంటిస్ట్ మషేల్కర్, యోగా గురు బీకేఎస్ అయ్యంగార్లకు పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. పాతిక మందికి పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. వీరిలో సినీ నటుడు కమల్ హాసన్, మన రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ ఉన్నారు. ఇక 101 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. వీరిలో క్రికెటర్ యువరాజ్ సింగ్ ఉన్నారు. అలాగే రాష్ట్రం నుంచి నర్రా రవికుమార్ కు పద్మశ్రీ అవార్డు లభించింది. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వచ్చారు. 21 రోజుల పాటు ట్రైనింగ్ పీరియడ్ లో చాలా మట్టుకు వాళ్ళకు మానసికంగా మేము తప్పకుండా మేము కూడా ఒక పరిశ్రమను స్థాపించాలి, వ్యాపారాన్ని చేయగలుగుతాము అనేటటువంటి నమ్మకం విశ్వాసం వాళ్ళలో కలిగించడం జరిగింది. విజయం సాధించిన తర్వాత వాళ్ళు ఈరోజు గడిపే విధానం, జీవన విధానం ఇవన్నింటినీ కూడా వాళ్ళలో ఒక స్ఫూర్తిని రగిలించడానికి అవకాశం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిక్కీ యొక్క కృషి వల్ల, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ వల్ల సాధించడం జరిగింది. పద్మశ్రీ అవార్డు దక్కిన మిగతా వారి వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ అనుమూలు రామకృష్ణ, మహమ్మద్ అలీబేగ్, అనుమూలు రామారావు, డాక్టర్ ఎం సత్యనారాయణ ప్రసాద్, నర్ర రవికుమార్, సర్వేశ్వర్ ప్రసాద్, ఎనోచ్ ఉన్నారు. పద్మ అవార్డులు దక్కిన వారికి శుభాకాంక్షలు తెలిపారు అభిమానులు.